हाई फ्रेंड्स, वेलकम बैक टू चैनल बाला तेलुगु टेक चैनल। फ्रेंड्स, वीडियो लो मन दग्गर उंदी बोया बाय यमन माइक। सो ई वीडियो लो मनम ई माइक योक्क अनबॉक्सिंग अयिते चेद्दाम एंड अदे विधंगा अनबॉक्सिंग तर्वात मल्ली मनम टेस्टिंग अयिते चेद्दाम। फ्रेंड्स, ई माइक अनेदी मनकि एंत वरकु मनकि आउटपुट अनेदी इस्तुंदी एंड अदे विधंगा आउटपुट अनेदी मनकि एंत क्लियर गा उंदनि चेप्पेसि ओक आउटपुट टेस्टिंग अयिते चेद्दाम। फ्रेंड्स, सो फस्ट अयिते अनबॉक्सिंग वीडियो अयिते चूडंडि। सो फ्रेंड्स, मनम इक्कड इंका अनबॉक्सिंग अयिते चेसेद्दाम। सो मन दग्गर उंदी बोया बाय यमन माइक अयिते। సో ఇది ఫ్రెండ్స్ బోయా బై ఎమ్1 మైక్ అయితే। సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు బాక్స్ మీద మనకి, సో మనకి బోయా ఎమ్1 అయితే మనకి రాసింది మనకి ఇక్కడ। అండ్ అదేవిధంగా బోయా ఒరిజినల్ మనకి స్టిక్కర్ అయితే మనకి ఇక్కడ వేశారనమాట, ఇక్కడ చూడొచ్చు మనం ఇది। అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు మనకి ఇక్కడ జేఎస్డి ప్రో అని చెప్పేసి మనకి మెన్షన్ చేస్తుంది। అండ్ అదేవిధంగా పక్కన చూసినట్టయితే మనకి ఇక్కడ బోయా బై ఎమ్1 అని చెప్పేసి ఉంది। అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఒకవేళ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 1650 రూపాయలు అయితే మనకి మెన్షన్ చేస్తుంది। కాకపోతే ఇది నాకైతే 775 రూపాయలకి అయితే నేనైతే పర్చేజ్ చేయడం జరిగింది అనమాట। సో ఇదైతే నేను అమెజాన్లో అయితే పర్చేజ్ చేశాను। సో మనకి ఎప్పుడు చూసినట్టయితే మనకి కొంచెం ఫ్లిప్కార్ట్తో పోల్చుకున్నట్టయితే మనకి అమెజాన్లోనే మనకి కొంచెం ప్రైస్ అనేది మనకి కొంచెం డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట। సో ఇక లోపల మనకి ఏమేమి కంటెంట్స్ వచ్చాయి అనేది ఒకసారి అయితే మనం చూసేద్దాం। మాన్యువల్ అయితే ఇచ్చారు। సో అన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనకి ఇందులోనే ఉంటాయి। సో దీని అయితే పక్కన పెట్టేద్దాం। అండ్ ఇదే విధంగా మనకి ఇక్కడ మనకి ఒక బ్యాగ్ అయితే వీళ్ళు ఒక ప్రొవైడ్ అయితే చేశారు। సో ఇది అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ బ్యాగ్ అయితే। సో దీని క్వాలిటీ కూడా చాలా సూపర్ గా అయితే ఉంది। సో చాలా రోజులు అయితే వచ్చేటట్టే ఉంది ఇదైతే బ్యాగ్ చూసినట్టయితే మనకి ఇక్కడ। అండ్ విధంగా బాక్స్ లో అయితే మనకి ఇంకా ఒక వారంటీ కార్డ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అనమాట। సో మీరు ఇక్కడ చూడొచ్చు। సో దీన్ని కూడా మనం పక్కన పెట్టేద్దాం। సో ఫ్రెండ్స్, ఇంకా మనం ఇవి పోతే మనం ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేస్తే మనకి ఇక్కడ లోపల మైక్ అనేది మనం ఏ విధంగా ఉంది అనేది ఒకసారి అయితే చూద్దాం। సో మనం ఇక్కడ చూడొచ్చు మనకి సిలికాన్ జెల్ అయితే ఇచ్చారు। సో ఇదైతే మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే, సపోజ్ బాక్స్ మీద కానీ లేకపోతే బాక్స్ లోపల కానీ మనకి ఏదైనా వాటర్ వచ్చినప్పుడు వెంటనే ఆ వాటర్ అనేది కూడా ఈ సిలికాన్ జెల్ అయితే మనకి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట। సో దానికోసం అయితే వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది। సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం। అండ్ ఇంకా లోపల చూసుకున్నట్టయితే మనకి కంటెంట్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేశారు। సో చూద్దాం। సో ఫ్రెండ్స్, ఇవి లోపల మనకి వచ్చిన కంటెంట్స్ అనమాట। సో మనం ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు। అండ్ అదేవిధంగా ఇక్కడ కాలర్ క్లిప్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు। అండ్ అదేవిధంగా విండ్షీల్డ్ అయితే ఒకటి ప్రొవైడ్ అయితే చేశారు। అండ్ అదేవిధంగా ఇది వచ్చేసరికి మనకి యాంప్లిఫైయర్ పిన్ అనమాట। సో మనం యాంప్లిఫైయర్ కి కూడా మనం ఈ పిన్ అనేది కనెక్ట్ చేసుకుని మనం మైక్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట। సో ఇవన్నీ అరేంజ్ చేసి నేను ఒకసారి మీకు అయితే చూపిస్తాను చూడండి। సో ఇది ఫ్రెండ్స్ మనకి బోయా బై ఎమ్1 మైక్ లో మనకి వచ్చిన కంటెంట్స్ అయితే। ఇక్కడ చూసినట్టయితే మనకి విండ్షీల్డ్ అయితే ఉంది। అండ్ అదేవిధంగా మనకి మైక్ వచ్చేసరికి మనకి 3.5 mm గోల్డ్ పిన్ జాక్ అయితే ఉంది మనకి। అండ్ అదేవిధంగా మనకి యాంప్లిఫైయర్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ మైక్ వచ్చేసరికి। అండ్ ఇది విధంగా మనకి బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు। సో ఈ బ్యాటరీ ఉంటేనే మనకి మైక్ అనేది మనకి వర్క్ అయితే అవుతుంది అనమాట। సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి బ్యాటరీ అనేది ఏ విధంగా ఉందో। సో ఈ బ్యాటరీ వచ్చేసి మనకి మన హ్యాండ్ వాచెస్ లో మనం ఏ విధంగా బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేస్తామో సేమ్ అదే విధంగా సేమ్ అదే బ్యాటరీ అనమాట। సో కాకపోతే మనకి కొంచెం పెద్ద సైజ్ లో ఉంటుంది అనమాట। సో బ్యాటరీ వచ్చేసరికి మనకి LR44 అనమాట। సో అండ్ అదే విధంగా మనం ఇంకా చూసినట్టయితే మనకి ఇది వచ్చేసరికి మనకి కాలర్ క్లిప్ అనమాట। ఇంకా మైక్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఇదే మనకి మైక్ అనమాట ఫ్రెండ్స్। సో మీరు ఇక్కడ చూడొచ్చు, సో చూడొచ్చు మీరు మైక్ అనేది ఏ విధంగా ఉంది అనేది। అండ్ అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ బోయా అని మెన్షన్ చేస్తుంది। అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ కెమెరా మోడ్ అండ్ అదే విధంగా ఆఫ్ అని ఉంది। అండ్ అదే విధంగా లాస్ట్ చూసినట్టయితే మనకి స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి ఉంది। సో మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి। సో ఇవి మనం జాగ్రత్తగా అయితే మనం చూసుకొని మనం రికార్డ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ చూడొచ్చు మనకి వైర్ లెంత్ మాత్రం మనకి చాలా పొడుగు అయితే ఉంటుంది, మనకి చాలా లెంత్ అయితే ఉంది మనకి ఇది। సో మనకి ఇది వచ్చేసి మనకి
సిక్స్ ఫీట్స్ అయితే ఉంది మనకి. సో సిక్స్ ఫీట్స్ మనకి వైర్ అయితే రావడం జరిగింది అనమాట. సో మనం డిఎస్ఎల్ఆర్ కి యూజ్ చేయొచ్చు ఈ మైక్ అనేది, అనేది విధంగా మనకి స్మార్ట్ ఫోన్ కి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో చాలా సూపర్ మైక్ అనమాట ఇదైతే. సో దీని యొక్క వైర్ అయితే చూద్దాం, చూడండి ఫ్రెండ్స్. వైర్ చూసినట్టయితే మనకి చాలా లెంత్ అయితే ఉంది మనకి, ఇక్కడ చూడొచ్చు మనం. సో వైర్ వచ్చేసరికి మనకి చాలా లెంత్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మైక్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదే మనకి మైక్ అనమాట. సో దీనికి మనం విండ్షీల్డ్ వచ్చేసరికి మనకి కొద్దిగా మనకి నాయిస్ అనేది మనకి క్యాన్సిల్ చేస్తూ ఉంటుంది, లేదంటే మనకి మనం మన చుట్టూ ఏదైతే విండ్ అనేది మనకి వస్తూ ఉంటుందో మనకి ఆ ఫ్యాన్ నాయిస్ కావచ్చు. సో మనకి చిన్న చిన్న నాయిస్ అన్ని కూడా మనకి ఈ విండ్షీల్డ్ అనేది మనకి క్యాన్సిల్ చేస్తూ ఉంటుంది అనమాట. విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి మైక్ అయితే. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి మైక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీనికి మనం కాలర్ క్లిప్ అనేది మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం కనెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇట్లా అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి కాలర్ కి అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి మొబైల్ కి అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ల్యాప్టాప్స్ ఉంటే ల్యాప్టాప్స్ కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసరికి మనకి యాంప్లిఫైర్ కి మనం కనెక్ట్ చేసుకునేటప్పుడు ఈ పిన్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఏం లేదు, మనం ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకుని మనం యాంప్లిఫైర్ కి కనెక్ట్ చేసుకుని, సో మనం పెద్ద పెద్ద మైక్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, సేమ్ అదే విధంగా మనం ఈ మైక్ ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మైక్ అయితే మనకి ఈ విధంగా ఉంది. అండ్ లాస్ట్ మనకి ఇక్కడ బ్యాటరీ అనేది ఇచ్చారు. సో బ్యాటరీ అనేది ఇందులో అయితే మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి బ్యాటరీ అనేది ఇందులో అయితే మనం ఇన్సర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ క్యాప్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో సింపుల్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది మనకి కెమెరా మోడ్ అండ్ అదేవిధంగా మనకి స్మార్ట్ మోడ్, స్మార్ట్ ఫోన్ మోడ్ రెండు కూడా మనం చాలా జాగ్రత్తగా అయితే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సపోజ్ మనం స్మార్ట్ ఫోన్ మోడ్ లో పెట్టి మనం కెమెరాస్ కి పెట్టిన పని చేయదు అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఈ పిన్ వచ్చేసరికి మనం ఫోన్ కి కనెక్ట్ చేసి మనం కెమెరా మోడ్ లో పెట్టినా సరే మనకి ఆడియో అనేది రికవర్ అవ్వదు ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా ఇది ఫ్రెండ్స్ మనకి బోయా బై M1 మైక్ అయితే. సో దీని ప్రైస్ వచ్చేసరికి బాక్స్ మీద చూసుకున్నట్టయితే మనకి 1650 రూపాయలు అయితే మెన్షన్ చేశారు. కాకపోతే ఇది మనకి 800 నుంచి 1100 ఆ రేంజ్ లో అయితే మనకు ఉంది. కాకపోతే మనకి సేల్స్ లో సేల్స్ నడిచేటప్పుడు అయితే నేనైతే తీసుకున్నాను. సో నాకు అప్పుడైతే 775 రూపాయలకు అయితే ఈ మైక్ అయితే మనకి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన దగ్గర ఉంది బోయా బై M1 మైక్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇదే అనమాట మనకి మైక్ వచ్చేసరికి. సో ఈ మైక్ అయితే ఒకసారి మనం కనెక్ట్ చేసి మనం టెస్ట్ అయితే చేద్దాం. సో ఇప్పటి వరకు వస్తున్న మీకు ఆడియో అంతా కూడా మనకి అన్బాక్సింగ్ తో సహా మనకి వచ్చిన ఆడియో మొత్తం కూడా మనకి ఇంటర్నల్ మైక్ అయితే రావడం జరిగింది అనమాట. సో ప్రెసెంట్ మనం ఇదైతే మనం మొబైల్ కి అయితే కనెక్ట్ చేసి, సో మీకు ఆడియో అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందని చెప్పేసి ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి. సో మనకి వచ్చేసరికి మనకి కాలర్ క్లిప్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో ఇది వచ్చేసరికి మనకి కాలర్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం కాలర్ కి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మైక్ అనేది, సో మనం ఈ పిన్ వచ్చేసరికి మన మొబైల్ కి లేదా మన కెమెరాకి అనేది మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రెసెంట్ నేనైతే మొబైల్ కి అయితే కనెక్ట్ చేస్తా ఉన్నాను. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ప్రెసెంట్ ఆడియో క్వాలిటీ వచ్చేసరికి మనకి బోయా బై M1 నుంచి అయితే రావడం జరుగుతుంది. సో ఇంతకు ముందు మీరు ఆడియో క్వాలిటీ అబ్జర్వేషన్ అయితే మనకి మొబైల్ ఇంటర్నల్ మైక్ అయితే మనకి రావడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ యొక్క మైక్ యొక్క ఆడియో క్వాలిటీ అనేది మీకు ఏ విధంగా అనిపించింది అని ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని బాలా తెలుగు టెక్ ఛానల్.